नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావం అని ఇది వ్యక్తులపైన ఉంటుంది అంటే ద్వారమైన నష్ట రీతిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది వ్యాపారం చేసే వారికి వ్యాపారం కలిసి రాదు పార్ట్నరే మనకు నష్టం కలిగిస్తాడు సొంత మన అనుకున్న వాళ్ళు మనకి ఇతరేక భావనలో వెళ్ళిపోతూ ఉంటాడు మనకి ఈ వివాహం చెరక్క ఆడవాళ్ళైనా మగవారైనా వయసు అధికమైపోయి వయసుకు దగ్గ అనుభవం లేక వివాహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము తద్వారా మనశ్శాంతి కోల్పోతాము పిల్లలైతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సతమతం అవుతూ ఉంటారు కొంత వ్యవనస్తులు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కొంత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు నిరుద్యోగులుగా ఉన్నవారు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు ఈ యొక్క ఉత్తరాషాఢ నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏది తలంపు చేసినా కూడా దాంట్లో మనకి నష్టమే జరుగుతుంటుంది కలిసి రావాల్సిన పని కూడా చేజారిపోతూ ఉంటాయి అన్నదమ్ముల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆస్తి గొడవలు అవుతూ ఉంటాయి అనారోగ్య పాలవుతూ ఉంటారు వృద్ధులైతే కొంత వయసు మీరిన వారైతే రోడ్డు ప్రమాదాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళైతే తోబుట్టువుల వల్ల ఇబ్బంది పడతారు అలాగే అత్తమామల బంధువుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతారు భార్యాభర్తల అన్యోన్యతలో లోపాలు వస్తాయి పిల్లలు కూడా సరైన భావన తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఆదరణ కలుగుతూ ఉంటుంది ప్రత్యేకమైన ఒక గుర్తింపు కలుగుతూ ఉంటుంది ఏ విషయములకైనా కూడా చిన్నగా తలపెట్టినా అది పదింతల కొండంతలుగా సాధించి విజయం సాధించగలుగుతారు వివాహ విషయాలు తొందరగా ఏర్పడతాయి సతీ దంపతులు ఐక్యతగా ఉంటారు వివాహ విషయాల్లో కానీ చదువుల విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి వారికి ఒకటంటే ఒకటి ఒకటంటే ఒకటి పది వారికి చేతికొస్తాయి ఇటువంటి మంచి భావనలో ఉన్నప్పుడు అయితే ఒకటి డౌట్గా ఉండొచ్చు నక్షత్రం ఒకటే ఉంటుంది రాశి ఒకటే ఉంటుందిగా స్వామి మరి జీవితకాలము కాలం ప్రకారం బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు ఒకే నక్షత్రంగా ఉంటుందిగా మరి ఈ ప్రభావం ప్రతి ఒక్క వయసు పైన పడుతుందా అనుకోవచ్చు కానీ దీంట్లో దశల వారీగా వయసు ప్రకారంగా మహర్దశలు ఉంటాయి మనిషికి ప్రతి ఒక్క మానవుడికి స్త్రీ పురుషులకు నక్షత్ర ప్రభావం ఒకటే రాశి ప్రభావం ఒకటే కానీ కాలాన్ని ప్రకారంగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మనిషి పైన మహర్దశలు ఉంటాయి చంద్రమహర్దశ ఉంటుంది కుజమహర్దశ ఉంటుంది గురుమహర్దశ ఉంటుంది శనిమహర్దశ ఉంటుంది బుధమహర్దశ ఉంటుంది వయసును బట్టి ఒక్కొక్క దశలు మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ స్టార్ట్ అయినప్పుడు కొన్ని దశల ప్రకారంగా కొన్ని నీచ స్థితిలో ఉన్న గ్రహాలు ఉంటాయి అప్పుడు ఆ యొక్క నక్షత్రానికి ఆ దశలకి ఆ గ్రహాలకి నక్షత్ర మనకి అధిపతికి పొత్తిక జరక్క మనకు అనుకూలక లేక నీచ స్థితిలో ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు మనకి ఇటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి వాటి నుంచి మనం వైదొలగించడానికి రత్నములు వాడాలి రత్నములు అంటే స్టోన్స్ జాతి రత్నములు అంటారు అలాగే ఆ యొక్క స్టోన్స్ పెట్టడం వల్ల ఆ యొక్క ఉంగరపురాలు మీరు ధరించటం వల్ల మీకు నక్షత్రాధిపతి రవి ఉండటము కెంపు వాడాలి నక్షత్రాధిపతి ప్రకారంగా కెంపు వాడాల్సి వస్తుంది అలాగే రాశి ప్రకారంగా కనక పుష్పరాగము అంటే ధనుసు రాశిగా ఈ యొక్క నక్షత్రాధిపతి ప్రకారంగా మనం పరిగణలో తీసుకోబట్టి కనక పుష్పరాగం వాడాలి అలాగే దశల వారీగా మనకు ఏ స్టోన్ పడుతుందో అది వ్యక్తిగతంగా మీ యొక్క జాతక ప్రకారము
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నిర్ణయించి మీరు ఏ దశలో ఉన్నారు ఏ వయసులో ఉన్నారు ఏ దశ మీకు స్టార్ట్ అవుతుంది మీరు నక్షత్ర ప్రభావం ఏ దశలో ఉన్నారు మీ యొక్క నక్షత్ర అధిపతి ఏంటి రాశి అధిపతి ఏంటి అనేది మా ద్వారా మీకు క్షుణ్ణంగా తెలియపర్చి మా ద్వారా ఈ యొక్క స్టోన్స్ మీకు అందజేసి ఈ యొక్క రత్నములు మీకు అందజేసి విలువైన మీ యొక్క జీవిత గమనములో మంచి మార్గములో తీసుకెళ్ళడానికి ఈ రత్నాలు ఎంతో ప్రోత్సాహంగాను ప్రాముఖ్యత కలిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి 10 మందికి తెలియపర్చి ఈ విషయముకై మీరు ఏ ప్రాంతం నుంచి అయినా కూడా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా గాని నేరుగా గాని వాట్సాప్ వీడియో ద్వారా గాని ఇటువంటి సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని సంప్రదించి పూర్తి మీ యొక్క జాతక రీత్యా జరుగుతున్నటువంటి ప్రభావము లోటుపాట్లను గ్రహించి దానికి తగ్గ శాంతి చేయించుకొని దానికి తగ్గ రత్నములు తీసుకొని ధరిస్తే ఎనలేని విశిష్టమే కలుగుతుంది నష్టాల నుంచి బయటపడతారు వివాహ విషయాల ప్రయత్నములు సక్సెస్ అవుతుంది జాబ్ ప్రయత్నాలు మన చేతికొస్తాయి నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్యోగాల్లో స్థిరపడేటట్టుగా లేదా దాంపత్య విషయాల్లో అన్యోన్యతలో భార్యాభర్తలు కోల్పోతుంటే దాన్ని మనకు రత్నము ధరించడం ద్వారా ఐక్యత కోల్పోతారు పిల్లలు వివాహాలు జరుగుతాయి సకలము ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఏ ప్రాంతం నుంచైనా మనం సంప్రదించి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారము తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చే